వరి అంటే రైస్ ప్యాడీ అంటారు రైస్ అనేది మనకు సహజంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని ఇస్తుంది కానీ ఇది అన్ని కాలాల్లో మూడు వందల ఇరవై రోజులు పండించవచ్చు కానీ అత్యధికంగా రవి మనకు వరి ఉత్పత్తి అనేది ఖరీఫ్ కాలంలో అనగా వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఈ నాలుగు నెలల కాలంలో వరి అత్యధికంగా అధిక ఉత్పాదకతను కూడా ఇస్తూ ఉంటుంది ఇక వరి పంట అనేది ఖరీఫ్ కాలంలో అంటే అధిక వర్షపాతం ఉంటుంది ఉష్ణోగ్రత కూడా సహజంగా ఎక్కువనే ఉంటుంది తేమ కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి దీనికి ఉష్ణోగ్రత అనేది అత్యధికంగా ఉండాల్సి ఉంటుంది ఆ ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రత దీనికి ఇరవై రెండు నుంచి ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం వర్షపాతం కూడా కొంత అత్యధికంగా అవసరపడుతుంది వర్షపాతం వంద నుంచి నూట యాభై సెంటీమీటర్ల వర్షపాతం దీనికి అవసరపడుతుంది వాతావరణంలో తేమ శాతము అత్యధికంగా అరవై నుంచి ఎనభై శాతం వరకు ఉండే అవకాశం ఉంటుంది ఈ నేలలో అత్యధికంగా వరి పంటని ఏ నెలలో పండిస్తారనే విషయాన్ని తీసుకుంటే వనరు నేలలు వనరు నేలలు ఈ వనరు నేలనవి భారతదేశంలో గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానంలో ఖాదర్ బంగర్ మైదాన ప్రాంతంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో గోదావరి కృష్ణ ఇతరత్ర నదుల పరివాహక ప్రాంతంలో తీర ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో ఈ వనరు నేలలు అధికంగా ఉండడం వల్ల భారతదేశంలో ఈ వరి పంటను గోధుమ పంటను కూడా అధికంగా పండించేందుకు ఈ వనరు నీళ్ళవి సహజంగా ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి ఇక జాతీయ వరి పరిశోధన కేంద్రం వరి పరిశోధన కేంద్రము భారతదేశంలో మనకిది కటక్లో ఉంది కటక్ ఇది ఒరిస్సాలోని ఒరిస్సాలో ఈ కటక్ పరిశోధన కేంద్రం ఉంది ఇక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనీలా ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి మనీలాలో ఉంది ఫిలిప్పీన్స్ దేశ రాజధాని అయినటువంటి మనీలాలో ఉంది అదేవిధంగా మరి భారతీయ ఇక అదేవిధంగా తీసుకుంటే మనకు వివిధ రాష్ట్రాల్లో కూడా వరి పరిశోధన కేంద్రాలు ఉన్నాయి ఇక భారతదేశంలో మనకు అన్ని రకాల తెగుళ్లను తట్టుకొని శ్రీ టెక్నాలజీ శ్రీ టెక్నాలజీ అనే ఒక రకమైనటువంటి ఆహారం మనకు వరి పంట పండించేందుకు కావలసినటువంటి సాంకేతిక విధానము శ్రీ టెక్నాలజీ శ్రీ టెక్నాలజీ అనే ఒక రకమైనటువంటి సాంకేతిక విధానము శ్రీ ఎస్ఆర్ఐ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇన్ ఇంటెన్సిఫికేషన్ ఇంటెన్సిఫికేషన్ అనే పేరుతో ప్రపంచంలో అతి ప్రస్తుతానికి వరి పంట పండించే విధానము ఏ రకమైన నేలలో వాడాలి ఎలాంటి ఎరువులను వాడాలి నీటి విధానములు ఎలా ఉండాలి అనే అటువంటి విధానాన్ని తెలియజేసేదే శ్రీవరి టెక్నాలజీ అనే విధానాన్ని డెవలప్ చేశారు మనకు మనీలాలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇక అదేవిధంగా భారతదేశంలో హరిత విప్లవ ఫలితంగా భారతదేశంలో గోధుమ తర్వాత అత్యధికంగా ఉత్పత్తి మనకు వరి సంకర జాతి గింజల చేత మనకు అత్యధికంగా ఉత్పత్తి జరుగుతుంది మరి భారతదేశంలో అత్యధిక జనాభా ఉండడం వలన రెండో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కావడం వలన ఇక్కడ ఉత్పత్తి అనేది వరి ఉత్పత్తి ప్రధాన ఆహార పంట కాబట్టి దేశంలో ఎక్కువ మంది ఆహారంగా తీసుకుంటారు కాబట్టి వరిని అత్యధికంగా ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వరిని మనకు పరిశోధనల ద్వారా వచ్చినటువంటి మనకు హైబ్రిడ్ సీడ్ అంటే సంకరజాతి విత్తనాల ఉత్పత్తి ద్వారా భారతదేశంలో రస్ చైనా తర్వాత రెండవ అతిపెద్ద ఉత్పాదకత కలిగినటువంటి దేశంగా భారతదేశాన్ని పిలుస్తూ ఉన్నారు భారతదేశంలో ఇక ప్రపంచ ఉత్పత్తిలో తీసుకుంటే మనకు వరి అత్యధికంగా పండించే దేశము చైనా దేశం రెండవది ఇండియా ఇండియా ప్రపంచంలో అత్యధిక చై వరిని ఉత్పత్తి చేస్తున్న రెండవ దేశం చైనా తర్వాత భారతదేశంలో భారతదేశంలో వరిని అత్యధికంగా పండిస్తున్న దేశం తీసుకుంటే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా రెండవది మనకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మూడో రాష్ట్రంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మనకు భారతదేశంలో మూడవ అతిపెద్ద వరి ఉత్పాదకత ఉత్పత్తి చేసే దేశంగా పిలుస్తున్నారు ఇక ఇక ఇతర దేశాల్లో తీసుకుంటే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా వరిని పండిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల్లో మనకు అత్యధికంగా వరి పంటను పండిస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే జగిత్యాల అదేవిధంగా మనకు నల్గొండలో అత్యధికంగా వరి పంటను పండించే ప్రాంతాలుగా వీటిని పిలుస్తూ ఉన్నారు ఇక తర్వాత తీసుకుంటే వరి తర్వాత గోధుమ గోధుమని భారతదేశంలో మనకు ప్రపంచంలో మూడవ అతి పెద్ద దేశంగా భారతదేశంలో వరి ఉత్పత్తి అనేది సాగవుతుంది ఇక భారతదేశంలో గోధుమ పంటని రబీ పంట కాలంలో అత్యధికంగా పండిస్తూ ఉంటారు గోధుమ వీచ్ అంటారు గోధుమ పంటని మనకు వీట్ అత్యధికంగా దీన్ని రబీ కాలంలో రబీ పంట కాలంలో రబీ కాలంలో అత్యధికంగా దీన్ని ఉత్పత్తి చేస్తారు ఇక గోధుమ భారతదేశంలో రెండవ ప్రధాన ఆహార పంటగా మనము మనకు వరి తర్వాత భారతదేశంలో రెండవ ప్రధాన ఆహార పంటగా గోధుమ పంటని భారీగా పండిస్తూ ఉన్నారు ఈ గోధుమ పంటకు మనకు ఉష్ణోగ్రత అనేది పంట వేసే కాలంలో పంట వేసే కాలంలో ఉష్ణోగ్రత కొంత తక్కువ అవసరం పడుతుంది దీనికి పదిహేను నుంచి ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్ అవసరం ఉంటుంది వర్షపాతం కూడా ఇక్కడ దీనికి తక్కువనే ఉంటుంది అయితే ఇక్కడ వర్షపాతం యాభై నుంచి మనకు వంద సెంటీమీటర్ల వర్షపాతం అంటే తక్కువ వర్షపాతం ఇక్కడ పంట తీసుకునే సమయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ అవసరపడుతూ ఉంటుంది ఇక్కడ వాతావరణంలో తేమ అనేది సరాసరి మనకు ఆఫ్ ఆఫ్గా ఉంటే సరిపోతుంది ఇది అత్యధికంగా ఏ నేలల్లో పండిస్తారంటే మనకు వనరు నేలల్లో అత్యధికంగా ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది అంటే నదీ పరివాహక ప్రాంతంలో వనరు నేలల్లో అధిక ఉత్పత్తి అనేది సాగు అవుతుంది ఇక జాతీయ గోధుమ పరిశోధన కేంద్రం జాతీయ గోధుమ వరి పరిష్ గోధుమ పరిశోధన కేంద్రం భారతదేశంలో కర్నాల్ ఇది హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి కర్యాన హర్ కర్నాల్లో గోధుమ పరిశోధన కేంద్రం ఉంది ఇక్కడ భారతదేశంలో మనకు హరిత విప్లవాన్ని హరిత విప్లవాన్ని మనకు మనకు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై తొమ్మిదవ సంవత్సర కాలంలో మనకు ప్రణాళిక విరామ సమయంలో మూడు మనకు మూడు సంవత్సరిక ప్రణాళికను తీసుకొచ్చారు ఈ కాలంలో భారతదేశంలో హరిత విప్లవాన్ని మొట్టమొదటిసారిగా ఎంఎస్ స్వామినాథన్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టారు ఈ స్వామినాథన్ ప్రవేశపెట్టినటువంటి మా హరిత విప్లవంలో అత్యధికంగా మొట్టమొదటిసారిగా ఏ పంటపై పరిశు ఈ హరిత విప్లవం ప్రవేశపెట్టారంటే గోధుమని తర్వాత వరిని అది తర్వాత పప్పు ధాన్యాలు తర్వాత నూనె గింజల్లో కూడా ఈ వరి పరిశోధన ఈ పరిశోధన కేంద్రాన్ని ప్రవేశపెట్టారు కానీ అత్యధికంగా ఉత్పత్తికి సాధించడానికి మనకు గోధుమ పంటలో హరిత ఉప్పులం ద్వారా అధిక ఉత్పత్తిని సాధించడం జరిగింది అంటే గోధుమ అనేది హరిత ఉప్పులం ద్వారా సక్సెస్ఫుల్గా అధిక ఉత్పాదకతను సాధించడం జరిగింది ఈ గోధుమ ఉత్పత్తికి ప్రధాన కారణం తీసుకుంటే ఈ మధ్యకాలంలో కనుక్కున్నటువంటి ఆ టైంలో అరవై ఆరుకు ముందు కొన్ని మనకు ప్రపంచంలో హరిత విప్లవాన్ని నార్మన్ బోర్లాంగ్ ప్రవేశపెట్టారు అతను గోధుమ పంటలో అనేక సస్యరక్షణ చర్యలకు సంబంధించి మనకు ఎక్కువగా గోధుమ జాతి అధిక ఉత్పత్తి సంకర సంకరజాతి పంటల్ని మనకు ఈ గోధుమ విత్తనాల్ని తయారు చేసి అధిక ఉత్పత్తికి దోదం చేశారు అయితే అదేవిధంగా భారతదేశంలో కూడా ప్రపంచంలో హరిత విప్లవం ద్వారా గోధుమ పంటకు సంబంధించినటువంటి సంకరజాతి విత్తనాలను దిగుమతి చేసుకొని భారతదేశంలో అధిక ఉత్పత్తికి కారణం అయ్యాడు ఇక అదేవిధంగా తీసుకుంటే ప్రపంచ ఉత్పత్తిలో తీసుకుంటే మళ్ళీ చైనా రెండవది అమెరికా మూడోది ఇండియా ఈ మూడు దేశాలు ప్రపంచంలో అత్యధిక జగ్ గోధుమని ఉత్పత్తి చేస్తున్న దేశాలుగా భారతదేశంలో అత్యధికంగా ఉత్పత్తి మనకు ఉత్తరప్రదేశ్ రెండవది పంజాబ్ మూడోది హర్యానా రాష్ట్రంలో అధిక ఉత్పత్తి అనేది సాగవుతుంది ఇక అదేవిధంగా తీసుకుంటే మనకు ఇక వివిధ ప్రాంతాల్లో వివిధ దేశ వివిధ రాష్ట్రాల్లో కూడా గోధుమ అనేది భారీగా ఉత్పత్తి జరుగుతుంది ఇక తర్వాత తీసుకుంటే మొక్కజొన్న మొక్కజొన్న అనేది ఇది కూడా మనకిది ఖరీఫ్ కాలంలో మరియు రబీ కాలంలో రెండు కాలాల్లో కూడా దీని ఉత్పత్తి అనేది అధికంగా జరుగుతుంది ఈ మొక్కజొన్న రెండు కాలాల్లో పండించే పంటగా దీన్ని పిలుస్తుంటారు